అందరిలోనూ ఆసక్తి రేకెత్తించిన నామినేటెడ్ పోస్టుల్లో టీటీడీ చైర్మన్ పదవి ఒకటి టీటీడీ బోర్డు కొత్త పాలకవర్గాన్ని నియమించారు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి ఇందులో చాలా కాలంగా భావిస్తున్నట్టుగానే టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడికి ప్రస్తుతం టీటీడీ బోర్డు చైర్మన్ పదవి దక్కింది చిత్తూరు జిల్లాకు చెందిన బుల్లినేని రాజగోపాల్ నాయుడు కొత్త టీటీడీ బోర్డు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు పాటుగా ఇతర పాలక మండలి సభ్యుల జాబితా కూడా విడుదలైంది అందులో ముగ్గురు ఎమ్మెల్యేలకి అవకాశం ఉంటుంది అందులో ఒకటి తూ ప్రస్తుతం కాకినాడ జిల్లా జగ్గంపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూకి ఛాన్స్ ఇచ్చారు కమ్మ కులానికి చెందిన బీఆర్ నాయుడుకి టీటీడీ బోర్డు చైర్మన్ ఇస్తే కాపులు కోటాలో జ్యోతుల నెహ్రూకి ఛాన్స్ వచ్చింది ఆయన జగ్గంపేట నుంచి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు వాస్తవంగా ఆయన మంత్రి పదవి ఆశించారు కానీ ఆయనకి మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ లేకపోవడంతో టీటీడీ బోర్డు మెంబర్గా ఆయన్ని సంతృప్తిపరిచారు తర్వాత మూడో స్థానంలో ప్రశాంత్ రెడ్డి వేమిరెడ్డి ఈమె కోవూరు ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం నెల్లూరు జిల్లా నుంచి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉండగా కూడా రెండు సార్లు ఆమె టీటీడీ పాలక వర్గంలో ఛాన్స్ దక్కించుకున్నారు వరుసగా మూడోసారి కూడా టీటీడీ పాలక మండలిలో చోటు దక్కించుకున్న నాయకురాలుగా ఆమె ఉన్నారు ఇక నాలుగో ప్లేస్లో ఎంఎస్ రాజు మడకశీర ఎమ్మెల్యేగా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో విపక్షంలో ఉండగా చురుగ్గా పనిచేశారు చివరి నిమిషంలో మడకశీర సీట్ని ఆయన దక్కించుకున్నారు అతి స్వల్ప ఓట్లతో ఆయన విజయం సాధించారు ఈ టీటీడీ పాలక మండలి బోర్డులో ఎస్సీ మెంబర్గా ఆయన ఉన్నారు ఇక తర్వాత పనబాక లక్ష్మి ఈమె కూడా సీనియర్ నాయకురాలు గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు కాంగ్రెస్లో ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు మొన్నటి ఎన్నికల్లో అవకాశం రాలేదు ఇప్పుడు ఆమెకి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో మెంబర్గా చోటిచ్చారు తర్వాత నరసిరెడ్డి తెలంగాణకు చెందినటువంటి నాయకుడు ప్రాసలతో మాట్లాడి అందరినీ ఉపన్యాసాలతో ఆకట్టుకునేటువంటి నాయకుడు చాలా కాలంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఇప్పుడు ఆయనకి తెలంగాణ కోటాలో ఛాన్స్ దక్కింది ఇక సాంబశివరావు జాస్తి శివ ఈయనగా ఆయన పిలుస్తారు ఈయన కూడా కీలకంగా చాలా కాలంగా చంద్రబాబుతో సన్నిహితంగా ఉంటున్నారు అదేవిధంగా సదాశివరావు నన్నప్పనే ఈయన కూడా తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు సంబంధించి క్రియాశీలకంగా ఉంటారు అదేవిధంగా కృష్ణమూర్తి బహుశా ఈయన తమిళనాడుకు చెందినటువంటి కృష్ణమూర్తి గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా కూడా ఈయన టీటీడీ పాలక మండలిలో చక్రం తిప్పారు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ పెద్దల ఆశీసులు ఉన్నాయి అమిత్ షాకి నిర్మలా సీతారామన్కి సన్నిహితంగా ఉంటారన్న పేరు ఆయనకుంది ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి పాలక మండలిలో సభ్యులుగా ఉన్న ప్రశాంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరి చోటు తగ్గించుకుంటే తెలుగుదేశం పార్టీ కాకుండా బీజేపీ నేతల ఆశీస్సులతో కృష్ణమూర్తికి మరోసారి టీటీడీ పాలక మండలిలో చోటు దక్కింది ఇదే కృష్ణమూర్తి గతంలో టీటీడీకి సంబంధించి నెయ్యి కొనుగోళ్లలో కీలకంగా వ్యవహరించినటువంటి నాయకుడు ఇప్పుడు మళ్ళీ మరోసారి ఆయనకి టీటీడీ పాలక మండలిలో చోటు వచ్చింది ఇక కోటేశ్వరరావు అనే ఆయనకి ఇచ్చారు తర్వాత మల్లెల రాజశేఖర్ గౌడ్ ఈయనకు కూడా ఇందులో చోటు దక్కింది ఈయన కర్నూలు జిల్లాకు చెందినటువంటి నాయకుడు గతంలో జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా వ్యవహరించున్నారు జంగా కృష్ణమూర్తి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్సీగా కూడా వ్యవహరించారు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో అసెంబ్లీ సీటు ఆశించారు కానీ ఆయనకు అసెంబ్లీ సీటు దక్కలేదు చివరికి ఒక దశలో ఆయన్ని వైఎస్ఆర్సీపీలో ఉండగా టీటీడీ బోర్డు చైర్మన్ పదవికి రేసులో కూడా జంగా కృష్ణమూర్తి పేరు వినిపించింది కానీ ఈసారి మాత్రం ఆయన కేవలం బోర్డులో మెంబర్గా సరిపెట్టారు యాదవ కులానికి చెందినటువంటి ఆయనకి బోర్డులో ఛాన్స్ దక్కింది దర్శన్ ఆర్ఎన్ జస్టిస్ హెచ్ఎల్ దత్ సనా శాంతారాం అదేవిధంగా పి రామ్మూర్తి ఇవన్నీ కూడా మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు వివిధ రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి ప్రతినిధుల పేర్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి అదేవిధంగా జానకీదేవి తమ్మిశెట్టి జనసేన చోటు వచ్చింది బొంగునూరు మహేందర్ రెడ్డి ఈయన పవన్ కళ్యాణ్కి దగ్గరగా ఉంటారు తెలంగాణకు చెందినటువంటి నాయకుడు మహేందర్ రెడ్డి ఈయనకు కూడా జనసేన కోటాలో వీళ్ళిద్దరికీ చోటు దక్కినట్టుగా కనిపిస్తుంది ఇక అనుగోలు రంగశ్రీ బోరగాపు ఆనంద సాయి వీళ్ళంతా కూడా బీజేపీ కోటాలో కూడా చోటు దక్కించుకున్నటువంటి నాయకులు ఉన్నారు సుచిత్ర ఎళ్ళ ఈమె ప్రముఖమైనటువంటి వ్యాక్సిన్ తయారీ కంపెనీకి ప్రతినిధిగా ఉన్నారు ఇండస్ట్రీస్ కోటాలో ఆమెకి ఇక్కడ చోటు ఇచ్చినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ నరేష్ కుమార్ అదేవిధంగా అదిత్ దేశాయ్ శ్రీ సౌరభ్ హెచ్ దొర బోరా వీళ్ళు మొత్తం ఉన్నటువంటి ప్రతినిధులు వివిధ రాష్ట్రాల నుంచి ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినది మాత్రం ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటుగా తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేసినటువంటి వివిధ ప్రాంతాల నాయకులకి కుల సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని ఇచ్చినట్టుగా కనిపిస్తుంది ఇందులో ముగ్గురు రెడ్లు ఉన్నారు జనసేన నుంచి ఒక రెడ్డి తెలుగుదేశం తెలంగాణ రెడ్డి అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి ముగ్గురు రెడ్లు ఉన్నారు అదే కమ్మ నాయకులు ముగ్గురు అదే అదేవిధంగా యాదవ ఉన్నారు గౌడ ఉన్నారు కాపు ఉన్నారు ఇట్లా రకరకాల కులాల నుంచి ప్రాతినిధ్యం కల్పించినట్టుగా కనిపిస్తుంది ఏమైనా టీటీడీ పాలక మండలి వ్యవహారంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఎట్టకేలకి దీపావళి ముందు రోజు ఈ పోస్టుల భర్తీ జరిగినట్టుగా కనిపిస్తోంది రాష్ట్రంలో ఇప్పటికే ఇరవై కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్లని దసరాకు ముందు నియమించారు ఇప్పుడు దీపావళికి ముందు టీటీడీ పాలక మండలి నియామకం జరిగింది అయితే టీవీ ఫైవ్ చైర్మన్ టీటీడీ బోర్డు చైర్మన్గా నియమితులు కావడం అనేది ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం ఇటీవలే టీటీ టీవీ ఫైవ్ చైర్మన్ సంబంధించినటువంటి ఒక దుమారం కూడా రేగింది ఆయన కొడుకు డ్రగ్స్ విషయంలో చాలామందితో మంత్రాలు జరిపినట్టుగా ఫోన్ కాల్ లిస్ట్ ఒకటి బయటకు వచ్చినట్టుగా ప్రచారం కూడా సాగింది ఈ నేపథ్యంలోనే ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందా అన్న చర్చ కూడా సాగింది అయితే వాటి తుడిచిపెట్టేసి ఆయన ఇప్పుడు టీటీడీ బోర్డు చైర్మన్ అవకాశాన్ని దక్కించుకోవడం కీలకమైనటువంటి వ్యవహారం ఇక మిగిలిన నేతలు అందరూ అందులో వరుసగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండగా కూడా టీటీడీ బోర్డులో ఉన్నటువంటి వాళ్ళు మరోసారి ఇందులో కూడా కనిపించడం అన్నది ఆసక్తికరమైనటువంటి విషయం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్